హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టేయండి అలాగే ఇంకా ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఫన్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి మామా టెస్లా ఇండియాకి వస్తుందంట్రా ఎలాగైనా కొనేయాలి నీ మొక్కడికి టెస్లా ఒకటే తక్కువ టెస్లా కార్ కొనుక్కునే బదులు టెస్లా షేర్స్ ని ట్రేడింగ్ చేయొచ్చుగా ఎలారా ఐక్యూ ఆప్షన్ అనే ట్రస్టెడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో ఐక్యూ ఆప్షన్ లో క్రిప్టోస్ లైక్ బిట్కాయిన్ డాచ్ కాయిన్ ఫోరెక్స్ కమోడిటీస్ అండ్ స్టాక్స్ లైక్ గూగుల్ టెస్లా అమెజాన్ లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు సూపర్ రా ఇందులో ఏ కంపెనీ స్టాక్స్ మీదైనా ట్రేడ్ చేయొచ్చా అవునరే ఇక లిస్ట్ లో ఉన్న ఏ కంపెనీ మీదైనా ట్రేడ్ చేయొచ్చు చెప్పు ఏ కంపెనీ షేర్స్ మీద ట్రేడ్ చేద్దాం ఆ ఫేస్బుక్ ఓకే ఫేస్బుక్ పర్చేస్ చేసా ఇంకేమైనా కంపెనీ చెప్పు అడిడాస్ డన్ ఇంకేమైనా చెప్పు మామా టెస్లా మీ చేయి మామా ఇది కూడా డన్ నెక్స్ట్ మామా యాపిల్ 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 కూడా అయిపోయిందిరే అయితే అమెజాన్ మీద కూడా చేయి మామా గుడ్ సజెషన్ చేస్తాను మామా వార్ని ఎంత స్పీడ్ గానా అవునరే అవే కాకుండా మార్కెట్ లో జరిగే ఫైనాన్షియల్ చేంజెస్ ని తెలుసుకోవడానికి ఇందులోనే ఫైనాన్షియల్ న్యూస్ కూడా చదువుకోవచ్చు సో ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడే రిజిస్టర్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి సరే మామా ఇప్పుడే రిజిస్టర్ అవుతున్నా పిసినగొట్టు వారి భవనం సమయం ఉదయం 7:30 ఊరు నుండి పీకే వస్తుండటంతో ఈడెందుకు వస్తున్నారా బాబు అని పీజే రోదిస్తున్న వేళ చూసావా లక్ష్మి దేవుడు ఎంత పనిచేశాడు ఏ దిగులో లేకుండా పండగ ఏందని ఆనందపడే లోపే ఈ దండగాన్ని అంటగట్టాడు వచ్చేది మీ బాబాయ్ కొడుకే కదండి ఎందుకు ఇదైపోతారు ఆడు తమ్ముడు కాదే పెద్ద కుమ్ముడు గాడు అయితే ఇక నుంచి మీకు తమ్ముడు లెట్స్ టు కుమ్ముడు అన్నమాట నీకు అలాగే ఉంటదిరా ఆడు వస్తే నాకే కాదు అందరికి కుమ్ముడే అబ్బా బాబాయ్ వస్తుంటే ఏదో పెద్ద బాంబు వస్తున్నట్టు ఈ బిల్డప్ లేట నాకు అర్థం కావట్లేదు ఆయన చూసాక బాబాయ్ అనవరా బాబోయ్ అని అంటావు ఈ ఎలివేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను బాబా ఎలివేషన్ కాదురా ఆడు గురించి తెలిస్తే నీకు డైజెషన్ కూడా అవ్వదు ఆడు నసకి నాన్నలాంటోడు అనుమానానికి అమ్మలాంటోడు తొత్తరకి తాతలాంటోడు కంగారుకే పెద్ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆడే పీకే పిసినిగొట్టు కాశీనాథం ఒరే అన్నయ్య వచ్చేహండ్రా ల్యాండ్ అయిపోయాడు రీడు గూడ్స్ ట్రైన్ అలా అయిపోతావు ఏట్రా మన గోదాల గుమ్మండ్రా ఇంకా బాబు ఇవే కట్టుకోమ్మా కోడా కూలని బాగా నట్టుకోవచ్చానయ్య లేకపోతే బాగా ఇబ్బంది అయిపోతుంది ఒరే ఆడు కూలోడు కాదురా నా కొడుకు మనుగాడు వారు 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 నువ్వాట్రా ఎప్పుడో చెడ్డీలు వేసుకున్నప్పుడు చూశాను నిన్ను చెడ్డీలు ఇప్పటికే వేస్తాను బాబాయ్ కానీ లోపల ఏటకారం బాగా ఆపేసిందిరా నీకు అయినా చిన్నప్పుడు సుంచి పిల్ల ఉండేవాడు ఇప్పుడు పంది కొక్కలు అయిపోయావు ఏదోకానా అన్ని నీ పొలుకులే బాబాయ్ అయ్యి బాబాయ్ నాకే వేస్తాడు నువ్వేం మారలేదురా కాసి అచ్చం అలానే ఉన్నావు పుసుక్కుని అంత మాడానేసాడానే బాబు రోజు పేరెళ్ళతో దానం చేస్తున్నాను చూసావా యంత్రం వచ్చానా మన వంశానికే అందగాడు లేరా బాబా నువ్వు అన్నయ్యా ఏంట్రా స్టేషన్లో నిలబెట్టి మాట్లాడేస్తావా ఇంటి పట్టుకెళ్ళవా సర్లేరా బాబు పద ఇంటికి వెళ్దాం ఇప్పుడు అబ్బాయి ఆ డబ్బలు కూడా జాతకు కట్టుకొచ్చి లోపల పప్పలు ఉన్నాయి పప్పలా పప్పలే అలా పప్పు వేసి అట్టుకో పదా ఒరే అన్నయ్య ఇదేట్రా ఇంకే ఇంట్లోనే ఉంటున్నావా ఏ డూప్లెక్స్ లో ఎపిసోడ్ అనుకున్నాను రా డూప్లెక్స్ అంటే మాట్లాడింట్రా కోట్లు మరి అదే నాకు మండేది మన గేదె లెంకలు లేడు ఊర్లో ఏ క్లాస్ బిల్డింగ్ లేపిసాడు మనం ఫైనాన్స్ ఇచ్చాం 20 రూపాయలు వడ్డీ అది వేరే విషయం అనుకో నీకేమైనా సెట్ చేయమంటావు ఏంటి వద్దులేరా బాబు నీ వడ్డీ కడతలో నా నడ్డి ఇరిగిపోద్ది లోపలికి వెళ్దాం బాబా హాయ్ బాబాయ్ ఎలా ఉన్నావు ఎలా ఉంటానే చిన్నప్పుడు లడ్డు లోకంలో సోకొరికేసావు కదా ఇప్పటికీ అంతంత మాత్రంగా నేను మెత్తుంది బయట ఎవరికి చెప్పుకో మళ్ళీ మాట వచ్చేద్దే ఊరి నుంచి నా కోసం ఏమైనా తెచ్చావా బాబాయ్ మా హస్బెండ్ మాట్లాడుకొచ్చానే ఎల్లుకి వాట్సాప్ కాసి అబ్బా ఆ స్టోన్ అయితే బాబా నువ్వునే కాకుంటూనే ఆయన ఈ ఓల్డ్ పీస్ ఇంక ఇంట్లోంచి పెట్టానయా ఏ ఓఎల్ఎక్స్ లో తోసాక అచ్చు బాబు కడుపులో గుద్దేసింది ఇది ముసలిదే గాని గట్టి పెండవే ఆయన చిన్నప్పుడు దొంగరాలు కొనుక్కోవడం డబ్బులు ఉండే కాదు ఇప్పుడు చేతగా దొంగరాలు ఎలా వచ్చారా వ్యాపారం చేస్తున్నానే బేమమ్మా మన ఊర్లో ఫైనాన్స్ నుంచి రియల్ సెరువుల దాకా అన్ని బిజినెస్ చేస్తున్నానే నీ పళ్ళ సెట్టుకేనా ఫైనాన్స్ కావాలంటే చెప్పు వడ్డీ లేకుండా ఇచ్చేస్తాను మళ్ళీ గుద్దేసింది బాబోయ్ దీనికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ పెద్ద డేంజర్ కి అన్నిట్లా ఉంది రారా కాశి ఎలా ఉన్నావు బాగున్నాను అదనే ప్రయాణం ఎలా జరిగింది నేనేం జరగలేదు అదనే ట్రైనే జరిగింది సరే వెళ్ళి స్నానం చేయి టిఫిన్ చేద్దు అలాగే వదిన
ఇంకో రెండు ఇడ్లీ వేయమంటావా కాశీ? అబ్బే వద్దునా. మొహమాట పడక కాశీ, ఇంకో రెండు వేసుకో. మొహమాటం కాదునా, ఇడ్లీలు తెల్లగా ఉన్నా చల్లగా ఉన్నాయి. చట్నీలో ఉప్పు ఎక్కువైంది, పప్పు తక్కువైంది. అవునరే సడన్ గుడి పడ్డావు, ఇక్కడేం పని? అది అంటే మీకు తెలుసు కదా నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదని. అంటే నువ్వు ఇంకా బ్యాచులర్ బాబాయ్వేనా? అలా ఓకే, బయట ఎవరైనా ఉన్నారంటే బ్యాటి మీద వచ్చేద్దా. ఇమేజ్ లేదు, క్యాబేజీ లేదు, అయినా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావు బాబాయ్? ఏం చేస్తావరా, వయసులో ఉన్న పెళ్ళి అంటే సంపాదన లేదన్నారు. పోనీ సంపాదించాక పెళ్ళి అంటే వయసు లేదన్నారు. బేసికల్ గా సొసైటీ క్లారిటీ లేదా? క్లారిటీ లేని సొసైటీ కాదురా. ఇక ఆయక మాత్రం పండు అవ్వాలని ఉండదట. నా వంతు ప్రయత్నం నేను చేశాను, అన్ని జిల్లాలు కలుపుకొని ఇప్పుడు 99 పెళ్లి చూపులేని. 99 అయి పెళ్లి చూపులా క్రికెట్ స్కోర్? గట్టిగా ఆరోగ్య అదొకన అందరికి తెలిసిపోద్ది. ఇది కూడా తేడా కొడితే సెంచరీ అవడం కాదు, ఒంటికాయ సొంటి కొమ్మలో మిగిలిపోతాడు. అబ్బాయి నాకు కూడా ఉందోదనే, అందుకే ఈసారి పిచ్చి మార్చా హైదరాబాద్ సంబంధం. పిచ్చి మారితే సరిపోదు బాబాయ్, ప్లానింగ్ కూడా ఉండాలి. అందుకే రా అబ్బాయి ఈసారి ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు రా? రెండు మూడు రోజులు ఉంటదనయ్య, మొత్తం చూసి చెప్తా అన్నారు. అడ్వాన్స్డ్ గా ఉంటదని నేనే ముందుకు వచ్చాను. పెళ్లి కోసం నీ ఆరాటం, నువ్వు చేస్తున్న పోరాటం నిజంగా చాలా గ్రేట్ బాబాయ్. కానీ ఈ 100 పెళ్లి చూపులు కూడా చెడిపోతే నీ గిన్నీస్ బుక్ రికార్డ్ కన్ఫర్మ్ బాబాయ్. ఏదో అపసకనం మాటలు మాట్లాడావు అంటే పీక్ పీసుకేస్తాను. ఈ పొయ్య నాదిరో, ఈ గరిట నాదిరా, ఈ గిన్నె నాదిరో, ఇవి గేది పాలురా. ఈ పొయ్య మీద గిన్నె పెట్టి అందులోనే పాలు పోసి పైన కొంచెం పౌడర్ వేసి గరిటతోని తిప్పుతుంటే చాయ్ చాయ్ లేక రావు బురా. తిరునాళ్ళలో బోరలు అమ్ముకునే వాళ్ళ బోరా ఏంట్రా? ఐఎమ్ గోరా. ఏ బోరా, జల్దీ ఆవ్. గుడ్ మార్నింగ్ బాయ్. చాయ్ వచ్చా? బహుత్ వచ్చా. థ్యాంక్ యూ బాయ్. క్యా క్యా చాయ్? నేను ఇంకా లాగిచ్చేతాను బాయ్. క్యా? నేను టాటా టాటా, ఇంకా జాతా బాయ్, ఇంటికి పోతా. కిదర్ జాతా రే? జాతర కాదు బాయ్, మా ఊరు పోతా. క్యా పోతా? ఊరి తుండ పోతా. నీకు ఎలా చెప్పాలరా? అయ్ రిలీజ్ బాయ్, రిలీజ్. నో రిలీజ్, ఓన్లీ సర్వీస్. ఏం లేదు బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరెక్కడ దొరికారా సచిన వాళ్ళారా? అయినా వీళ్ళందరినీ కాదు, ఆ ముక్కు గండాలి ఒకడాగాడు. ఏంట్రా చెప్పేది, చెప్పిచ్చి కొట్టాలి నిన్ను. ఎలా ఉన్నానా? నా సిచ్యువేషన్ తెలుసుకోవడం నీకు ఆ క్వశ్చన్ ఎలాగే ఇయ్యాలనిపించిందిరా? రే ముక్కు, నా బతుకు బుగ్గిబాల్ చేసావు కదరా సచ్చినాడా. అక్కడ వాళ్ళెవరో టీవీ బద్దలు కొట్టడం ఏంటి, వాళ్ళకి నువ్వు కొత్త టీవీ కొనివ్వడం ఏంటి, దానికి నా కార్డులో డబ్బులు గేకడం ఏంటి, డబ్బులు లేక చైనాలో నేను ఇరుక్కుపోవడం ఏంటి, అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి ఒంట్లు కాసుకోవడం ఏంటి, పారిపోయి అసహ్యంగా పిస్కిస్తాన్ లో ఈ టెర్రరిస్టులకు దొరికిపోవడం ఏంటి, చెప్పరా ముక్కు చెప్పు. ఇదంతా విధి ఆడిన నాటకం కాదురా, నువ్వు ఆడిన నాటకం. ఒకటి ఇచ్చానంటే మూతి మూకిడైపోద్ది, బొంగమూతి అంట బొంగమూతి. సరేలే, నా బతికేలగా ఈ తొప్పల్లో ఉప్పలైపోయింది. ఇంతకీ నీలో మ్యాటర్ ఏమైంది, అనూకి చెప్పేశావా? ఇంకా చెప్పలేదా? ఇంకెన్ని రోజులు రా? సిగ్గా? అందుకే ఇలాగ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో ముక్కు, ఎక్కువ మరిగిస్తే టీం ఆడిపోద్ది, నీళ్లు పోయకపోతే పువ్వు ఆడిపోద్ది, అలాగే లవ్ లో లేట్ చేస్తే నీ ఫేటే మారిపోద్ది. కరెక్టే అంటే సరిపోదురా, ఏది ఏమైనా నువ్వు ఈ రోజే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ లవ్ ప్రపోజ్ చేసే. హలో, చెప్పరా చెప్పండి. ఏంటే దిగిపోయారా? అంటే దిగిపోయినరా, మనం వచ్చాను ఇక్కడ అందరూ ఫుల్ హ్యాపీ సహా. ఎందుకే మన ఊరు ఎలా ఉందరా? మీరు లేరు కదండి, చాలా కలగా ఉంది. ఊరు తొత్తుకోడగా అంత మాట అంటారా నన్ను? అక్కడ ఉండుంటే గీబీ గీబీ అని గుద్దేదను గేదేదవా.
వడ్డీ వసూలు చేరారే మీరు ఏం టెన్షన్ పడకండి మొత్తం అంతా సక్కబడేస్తాను నేను నా భయం కూడా అదేరా బాబు అలాగే రైల్ సర్వీల్లో నాలుగు శానిటైజర్ సుక్కలు పడేరా రైల్ కరోనా రాకుండా ఉంటదే గొప్పలండి బాబు చెప్పలేటి రెండు సుక్కలు ఎక్స్ట్రా చేస్తాను ఓకే 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 మనకు లైఫ్ లో అన్ని కుదిరిపోయి ఒక పెళ్లి తప్ప ఇంకోసారి మాయా అన్నావు అనుకో మోసపిల్లర కూడా నీకు ఆయన నేను లోపలికి రానిచ్చారా తలుపు తీసుంటే నేనే వచ్చాను ఏమైంది బాబాయ్ ఏ టరుపులేటి ఇడెవడో చూడరా లోపలికి వచ్చి మాయా అని అంటున్నాడు ఆడెవడో కాదు బాబాయ్ నా బూస్ట్ ఫ్రెండ్ ముక్కు ముక్క అదేం పేర్రా కొన్ని రోజులు అయితే కళ్ళు చెవులు కాళ్ళు ఏళ్ళని కూడా ఎట్టేసుకుంటారేమో యువర్ రాంగ్ అంకిల్ ముక్క అంటే ఇది కాదు నా పేర్లో చిన్న ముక్క నా ఒరిజినల్ పేరు ముఖేష్ ఓ అలాగా మంచిదమ్మా హాయ్ అను హాయ్ చిట్టి చిట్టా ఆడి పేరు ముఖేష్ అంట కదా అవును బాబాయ్ కానీ నేనే చిట్టి అనే నిక్ నేమ్ తో పిలుస్తా తొండా అజ్జి బాబోయ్ ఆడేమో ముక్క అంటాడు ఇడేమో ముఖేష్ అంటాడు ఇదేమో చిట్టా అంటది నువ్వు వచ్చి ఇప్పుడు తొండా అంటున్నావు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది బాబోయ్ ఎందుకు అసలు పేరు ఏంటి కన్ఫ్యూజన్ ఏం లేదు అంకిల్ సిపి ముఖేష్ మళ్ళీ సిపి ఏట్రా బాబు చిట్టి ప్రాణం ముఖేష్ అంకిల్ మీ అందరు కూడా అన్నారా బాబు లోపల తగలనే తలబడి వచ్చేస్తుంది మా నాన్నాళ్ళ తమ్ముళ్ళు లేరా ఊరు నుంచి పెళ్లి చూపులకు వచ్చాడు అక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చూపులు ఏంట్రా అదో సెంచరీ స్టోరీలే తర్వాత చెప్తాను ఒరే మను ఇక్కడ ఈ డబ్బా అందట్లేదు ఒకసారి వచ్చి తీరా ఆ వస్తున్నానమ్మా అను నీకు ఈ రోజు ఎలాగైనా చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఏం చెప్పేయాలని అదే మొన్న చెప్దాం అనుకున్నాను కదా మొన్న నిన్న కూడా చెప్దాం అనుకున్నాను కదా నిన్న ఏమనేను ఏహే నిన్న మొన్న కాదు అసలు మ్యాటర్ ఏంటి ఇక్కడ ఏదో రాంగ్ జరిగిపోతుందని నాకు డౌటింగ్ కూడా వేస్తుంది అరే ఈ పిల్లగాడు రాగానే మావయ్య అని ఎందుకన్నాడు ఈ పెట్టదేమో అని సిట్టి అని నిక్ నేమతో పిలవడం టోటల్ ఆడ కూడా వేస్తుందే దీని మీద ఒక్కన్నే వేస్తే సరిపోదు రెండు కళ్ళు వెయ్యాలి అబ్బా సాగదీయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు చిట్టి అమ్మాను వంటగదులు అమ్మకేదో సాయం కావాలంట ఎల్లోసారి చూడు ఓకే బాబాయ్ ఏట్రా నా రొయ్య అయ్యి అంటున్నావు నీకు నిజంగానే శానిటైజర్ కావాలంటే కావాల్సినంత పిండితేనరా కానీ నా అనుమానమే కనుక నిజమయ్యి నీకు కావాల్సింది ఇంకేదో అని నాకు తెలిసిందనుకో మా రొయ్యలకు నువ్వు ఎరువైపోతారో రే అందుకే నీ అదుపులోనూ ఉండు పీకే ఇక్కడ తేడా వస్తే ఏకేస్తాడు హాయ్ పిల్లకాయలు వీడియో చాలా కష్టపడి చేసామర్రా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి అలాగే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి నేను వెళ్ళొస్తా బై.